హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర కలెక్షన్స్. ఈరోజు ఈ వీడియోలో నువ్వులతో కారప్పొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నువ్వుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నువ్వులు మనకి ఎంతో మేలు చేస్తాయండి ఆరోగ్యానికి. వీటిలో పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీన్ని చాలా పోషక విలువలు ఉండడం వల్ల దీన్ని పవర్ హౌస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ నువ్వుల్లో ఎక్కువగా ఐరన్, జింక్, కాల్షియం, థైమిన్, విటమిన్ ఈ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇన్ని పోషకాలు అనేవి ఒక్కదాంట్లో ఉన్నవి కాబట్టి మనం దీన్ని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. ముందుగా ఈ నువ్వుల కారపొడి తయారీ విధానం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: నల్ల నువ్వులు 2 కప్పులు, కారం, ఉప్పు, ఎల్లిపాయలు. ముందుగా మనం తీసుకున్న నువ్వుల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి వాటర్తో. ఎందుకు అంటే నువ్వుల్లో ఎక్కువగా డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి. కనపడని ఇసుక అనేది ఉంటుంది, అది పోవడానికి వాష్ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. నీరంతా పోయాక ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక మనం స్ట్రెయిన్ చేసుకున్న నువ్వుల్ని అందులో వేసి పచ్చివసనం పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. అలా కలుపుతూనే ఉండాలి. మనకి పూర్వకాలంలో నువ్వుల నూనెని వాడేవారండి. అందువల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడు నువ్వుల నూనె ఎవరు వాడట్లేదు కదండి, కనుక అప్పుడప్పుడన్నా మనం ఈ నువ్వులని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిలో ఇవి మనకి ఎముకలు గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయండి ఈ నువ్వులు అనేవి, కాబట్టి భాగంగా చేసుకోవాలి. వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ నువ్వులు పచ్చివాసన పోయి మంచిగా వేగాయండి. చూసారు కదా మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇలా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. నువ్వులు మంచిగా వేగింది అని ఎట్లా అర్థమవుతుందంటే మంచి అరోమా వస్తుందండి. ఆ టైంలో మంచిగా వేగింది అని అర్థమవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారనియండి. చల్లారకపోతే పిండి అనేది ముద్దలా అవుతుంది నువ్వులు అనేవి. అలా కాకుండా పొడిపొడిగా రావాలంటే చల్లారాక గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక మనం అందులో ఎల్లిపాయలు, ఉప్పు, కారం వేసుకుందాం. ఇక్కడ నేను 6 నుంచి 7 ఎల్లిపాయలు వేస్తున్నాను. అవి కూడా పొట్టుతో వేసేస్తున్నాను. కారం 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇక్కడ కారము క్వాంటిటీని బట్టి మీరు కారం, ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ మెజర్మెంట్స్ కాదు, మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోండి. మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. అంతే అండి, నువ్వుల పొడి రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఒక బౌల్లోకి వేసి డిష్ అవుట్ చేస్తున్నాను. ఎంతో ఈజీగా నువ్వుల పొడి రెడీ అయిపోయింది కదా. దీన్ని అన్నంలో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. మీరు ట్రై చేయండి. మీరు మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.